రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ వినయ విధేయ రామ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను DVV దానయ్య నిర్మిస్తున్నారు. కీరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను అందించే బోయపాటి శ్రీను ఈ సినిమాను మరింత ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ మూవీలో ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయేలా ఉంటుందట. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు 100 మంది ఫైటర్స్ తో చరణ్ తో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. బోయపాటి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ ఫైట్ సీన్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క ఫైట్ చాలు సినిమా హిట్ అవ్వడానికి అంటున్నారు. రామ్ చరణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న వినయ విధేయ రామ కాలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారు. ధృవ నుండి తన పందా మార్చిన రామ్ చరణ్ రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డులన్నీ తిరగరాశాడు. VVR హంగామా కూడా బాగానే ఉండేట్టు కనిపిస్తోంది. 2019 సంక్రాంతికి రిలీజ్ అవనున్న చరణ్ వినయ విధేయ రామ క్రేజీ మూవీగా మారనుంది. అయితే సంక్రాంతి బరిలో బాలకృష్ణ NTR బయోపిక్ మొదటి భాగంతో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ F2 లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి. Hi, this is Abhay Patel. Please subscribe to Alo TV.